టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు విషయంలో ప్రేమ ఒకరి వైపే ఉంటే సరిపోదని, ఇరువైపులా ఉండాలంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు జనసేన పైన ప్రేమ ఉందని, కానీ పవన్ వైపు నుంచే సిగ్నల్స్ అందలేదన్న రీతిలో పరోక్షంగా చేసిన కామెంట్స్ను బట్టి అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే పొత్తుకు రెడీ అన్న సంకేతాలు చంద్రబాబు ఇస్తున్నట్లుగా దీన్ని పొలిటికల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ర్యాలీలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు చాలా చమత్కారంగా చంద్రబాబు సమాధానమిచ్చారు. జనసేనాని పవన్తో మీరు పొత్తు పెట్టుకుంటారా, అందుకు సిద్ధమేనా అని డైరెక్ట్గా ప్రశ్నించడంతో చంద్రబాబు కూడా అదే రేంజ్లో ఆన్సర్ ఇచ్చారు. లవర్స్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా మనల్ని ప్రేమించాలి కదా, అప్పుడే అది లవ్ అవుతుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా? నువ్వు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు అనుకో, అమ్మాయి లవ్ చేయాలి కాబట్టి ఏకపక్షంగా లవ్ చేయడం కరెంట్ కదా, కొన్ని కొన్ని సమాధానం. మీరు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా లేదా? అదే తమ్ముడు, ఇది నువ్వు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు అనుకో, అమ్మాయి నిన్ను లవ్ చేయాలి కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు సంబంధించి, టీడీపీ జనసేన మధ్య పొత్తుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చంద్రబాబు ఈ లవ్ కామెంట్స్ను ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ జనసేన మధ్య పొత్తు వికసించే అవకాశాలు ఏమాత్రం కనబడుతున్నాయనుకోవచ్చా? రైట్ బలరామ్, మొత్తం మీద కుప్పం పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ని రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గత కొద్దిసేపు క్రితం వీర్నమల తాండాలో పర్యటిస్తూ అక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఆయన సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తలు అక్కడ పడుతున్నటువంటి బాధను తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్త వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోబోతున్నామా లేదా అనేటటువంటి విషయం మీద స్పందించిందని చెప్పేసి చంద్రబాబు కూడా కోరడం జరిగింది. దీంతో చంద్రబాబు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫన్నీగా, అంతేకాకుండా ఏదైతే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఇవి కొంచెం ఆసక్తికరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, మనం ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా మనల్ని తిరిగి ప్రేమించేలాగా ఉండాలి తప్ప, మనం ప్రేమిస్తున్నాం కదా అని చెప్పేసి దాన్ని ప్రేమ అనుకోకూడదు, ప్రేమ అనేది కూడా రెండు వైపులా ఉండాలి అనేటటువంటి వ్యాఖ్యలను ఆయన చేసినటువంటి పరిస్థితి. అయితే వీటిని ఫన్నీ కామెంట్స్ అనుకునేందుకు అయితే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్తో పొత్తుకు మేము సిద్ధంగా ఉన్నాం, అయితే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే ఎలాంటి సిగ్నల్స్ రాలేదు, ఆయన సిగ్నల్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనేటటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే దాని మీద వేచి చూసేందుకు చంద్రబాబు నాయుడు ఒకేసారి ఈ అంశాన్ని అటు జనసేనానికి, మరోపక్క అలాగే టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి పల్సులు తెలుసుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటటువంటి పరిస్థితి వ్యక్తమవుతుంది.
ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పొలిటికల్ హీట్ రా చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో ముఖ్యంగా జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాగైనా సరే సిగ్నల్స్ వచ్చేటటువంటి అవకాశాల కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని మాత్రం ఆయన వ్యాఖ్యలు బట్టి మాకు తెలుస్తుంది. రాజు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఎటువంటి చర్చ నడుస్తోంది? జనసేనకు సంబంధించి నాయకుల్లో ఏమైనా స్పందన వచ్చిందా? ఖచ్చితంగా బలరాం, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ గా హీట్ రాజేయడమే కాకుండా అటు టీడీపీ మరొక జనసేనకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణిలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చనకలు ఏమైతే అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని గతంలో కూడా అనేక సందర్భాల్లో జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్త నాయకులు కూడా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రెండు పార్టీలకు సంబంధించినటువంటి భావసారూప్యత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో. సో మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పొత్తు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద కాస్త ఆసక్తిని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి కరిష్మా తోటి ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైనటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి పవన్ కళ్యాణ్ తో కలిసి నడవాలి అనేటువంటి అంశాన్ని టీడీపీకి సంబంధించిన విషయాలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీని మీద జనసేనని ఏ విధంగా స్పందిస్తారు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు లేక చంద్రబాబు జనసేనానికి సంకేతాలు పంపించారా లేకపోతే పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి పల్స్ ఎలా ఉంది, అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలి అనేటటువంటి అంశాన్ని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనే దాని మీద అయితే సమయమే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాజు.